ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, 2 సంవత్సరాలుగా కంప్లైంట్లు ఇస్తున్నా. రోజు రోజుకి మరణ మృదంగం మోత మోగిపోతుంది. సో శ్మశానానికి దారేది అనే టైటిల్తో కొన్ని రాష్ట్రాలని అతలాకుతలం చేస్తున్న సమస్య గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఈనాడులో కూడా చాలా ప్రముఖంగా వచ్చింది, సర్కారు వారి విషపు సుక్క. చదువుతా, అమాయకులను పట్టణ పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యం చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్నే తినేస్తున్న మందు, పేద కుటుంబాలతో జగన్ చెలగాటం, ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. అసలు ఎంత దారుణం అంటే, గతంలో ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నేను శాంపుల్స్ తెప్పించి సీల్ అక్కడే సీల్ చేసి ఎస్జిఎస్ వారికి పంపడం జరిగింది. వాళ్ళు క్లియర్ రిపోర్ట్ ఇచ్చారు, చాలా హానికారక పదార్థాలు అందులో ఉన్నాయి. అంటే అసలు డిస్టిలేషన్ కూడా డబుల్ డిస్టిలేషన్ చేయకుండా, జస్ట్ ఫుడ్ గ్రేడ్కి కన్వర్ట్ చేయకుండానే లో క్వాలిటీ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ENAని, అంటే కేవలం లీటర్కి మహా అయితే ఇంకొక 3-4 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా ఎందుకు పెట్టాలి, చస్తే జనాలే కదా చావని అనే ఒక దరిద్రపు ఉద్దేశంతో, మామూలుగా దురుద్దేశం అని అనొచ్చు కానీ ఇది దురుద్దేశాన్ని మించిన ఉద్దేశం కాబట్టి దరిద్రపు ఉద్దేశంతో అని చెప్తున్నాను. దరిద్రపు ఉద్దేశంతో ప్రజల ప్రాణాలని అంత ఈజీగా తీసుకున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. అసలు ఆ లిక్కర్ బ్రాండ్లు, ఆ పేర్లు కూడా మనం ఎక్కడ భారతదేశంలో ఎక్కడ దొరకవు, ఓన్లీ ఇక్కడే దొరుకుతాయి. ఒక మిత్రుడు నాకు పంపించాడు, 9 హార్సెస్, 9 సీ హార్సెస్, ఆంధ్రా గోల్డ్. ఇక్కడ చూడు, ఫోకస్ చేయి, వరుసగా చూపెడతా, వస్తుందా? నెక్స్ట్, సెలబ్రిటీ క్లాసిక్ ఎపిక్ రిజర్వ్ క్లాసిక్ విస్కీ అట, ఇదిగో వచ్చిందా. నెక్స్ట్, బ్రిటిష్ ఎంపైర్ గ్రాండ్ బీర్ అట. ఆ బూమ్ బూమ్ అనేది వరకు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవారు, అది పాపులర్ అయిపోయిందని దాని ఫోటో పెట్టినట్లేరు. ఇది గోల్డెన్ పెరల్, గోల్డెన్ పెరల్. ఇది ఇంకోటి వెరైటీ, మలబార్ హౌస్. అంటే ఇది కేరళ మలబార్ కోస్ట్ ఉంటుంది, సరదాగా నోటికొచ్చిన పేర్లు మలబార్ హౌస్. ఇది చావటానికి శ్మశానానికి దారేది అని వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు. శ్మశానానికి దారేది వెతుక్కుంటున్న నిర్భాగ్యులు వీరు. వాళ్ళని చూస్తే ఇందులో అంతా డే రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ వైట్ కార్డుకి, ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ అమ్మఒడికి, ఇటువంటి వాటి అన్నింటికీ కూడా అర్హులైన వాళ్ళు. ఈ వీళ్ళందరినీ ఉసురు, ఇక్కడ చూడండి, ఇది ఆ బ్రాందీ షాపులు బయట, వీళ్ళందరినీ సావదోపుతున్నందుకు, శ్మశానానికి పంపిస్తున్నందుకు వీళ్ళందానికి మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అట. ఇది ప్రతి లిక్కర్ షాపు దగ్గర కాదేది, కవితకు అనర్హం, ప్రతి లిక్కర్ షాపు దగ్గర థ్యాంక్ యూ సీఎం సార్, సేల్స్ మ్యాన్ అండ్ సూపర్వైజర్స్ అసోసియేషన్. ఎందుకంటే మరి వాళ్ళకి
చిల్లర మిగులుతుందని ఏంటో. అప్పుడు చూడండి, చావుకు సిద్ధంగా ఉన్న ఇలా ఫోటోలు చూడండి, కాళ్ళకి సరిగ్గా చెప్పులు కూడా లేవు, కానీ అతడు కొనుక్కుంటున్న మద్యం బాటిల్ ధర లీస్ట్లో లీస్టు 225 రూపాయలు, అదే గతంలో 60 రూపాయలు. నేను లెక్కలతో సహా చెప్పా, ఒక కష్టపడి రోజంతా పనిచేసిన వ్యక్తి సేద తీరటానికి గతంలో మందు తాగితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫ్రెష్గా ఉండి ఒళ్ళు నొప్పులన్నీ పోయి మళ్ళీ పని చేసుకునేవాడు. ఇప్పుడు పడుకుని లెగిస్తే ఒకవేళ చావకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, లివర్లు కొట్టేస్తున్నాయి, కిడ్నీలు కొట్టేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈనాడు వారు రీసెర్చ్ చేసి రాశారు. రేపొద్దున్న మళ్ళీ రాస్తాడు, ఏమయ్యా రామోజీ ఇంత గొప్ప క్వాలిటీ మద్యం మేము సప్లై చేస్తామంటే ఇన్ని మాటలు మాట్లాడతావా అని. ప్రస్తుతం రాష్ట్రంలో లభిస్తున్న మద్యం తాగితే నిద్ర పట్టదు, కడుపులో మంట వస్తుంది, నోరంతా ఎండిపోతుంది, నాసి రకం మద్యం తాగటం వల్లే నా ఆరోగ్యం దెబ్బతింది అని పుట్టపర్తికి చెందిన ఒకరు వాపోయారు. నాసి రకం మద్యం తాగటం వల్ల పక్కటెముకల్లో నొప్పి గుండెదడ వస్తుంది, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలంటారు, గతంలో రోజంతా పనిచేసి రాత్రికి మద్యం తాగి పడుకుంటే ఉదయాన్నే హుషారుగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఉదయం లేవలేకపోతున్నామని గుంటూరు మిర్చియాడలో కూలీగా పనిచేసే వ్యక్తి వివరించాడు. ఇది ఒకరు చెప్పేది కాదు, 2 సంవత్సరాలుగా నేను ఈ మాట విని 3 ఏళ్ల క్రితం శాంపుల్స్ కలెక్ట్ చేసి పంపిస్తే ఆ తర్వాత ఎస్జిఎస్ వాడు నాకు ఫోన్ చేసి, సార్ ఇంక మీరు శాంపుల్స్ పంపొద్దు, మేము చెయ్యం, మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తున్నాయి అని చెప్పి పాప వాళ్ళే హ్యాండ్స్ అప్ అన్నారు. నేను ఈ రిపోర్ట్స్ అన్నీ పెట్టి నేను అప్పుడు హెల్త్ కమిటీలో సభ్యుణ్ణి, నేను ఈ ఇష్యూ రేజ్ చేసి ప్రధానమంత్రి గారికి కూడా లేఖ రాస్తే, మరి ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించమంటే కొందరు అధికారులు వచ్చారు, కానీ దురదృష్టం మరి వారు ఇనీషియల్ రిపోర్టు నేను చెప్పింది కరెక్ట్గా అన్నట్టే ఉంది, కానీ తర్వాత మరి కొన్ని శక్తులు వారి నోరు మూయించినట్టుగా తెలిసింది. బట్ నిజాన్ని ఎవరు కాదనగలరు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక 6 నెలల క్రితం శ్రీమతి పురంధరేశ్వరి గారు కూడా చాలా స్పష్టంగా చాలా హాస్పిటల్స్కి వెళ్ళి ఆ పేషెంట్లతో మాట్లాడి ఈ సమస్య నీకు ఎప్పటి నుంచి వచ్చింది అని అడిగితే, ఇదిగో ఈ తొక్కడా బ్రాండ్లన్నీ వచ్చిన తర్వాత ఇదంతా తాగినందువల్ల వచ్చిన సమస్య అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరి వారు కూడా కంప్లైంట్ చేశారు. ఏదేవైనా మనిషి జీవితంతో ఆడుకుంటున్న ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎలాగా మన్నించగలం? ఎంత దారుణం అంటే, గతంలో చెప్పిన లెక్కైనా మళ్ళీ చెప్తున్నా, మీరు ఒక కుటుంబానికి ఒక అమ్మఒడి 13,000, ఒక ఆసరా 15,000, 15 + 13 ఎంత, 28,000 ఒక కుటుంబానికి ఇస్తే మ్యాక్సిమం. సరే ఇంట్లో ముసలాళ్ళు ఉంటే అది వేరు, వాళ్ళ లెక్క వేరు. ఇస్తే మీ దగ్గర నుంచి మీ భర్త 1 క్వార్టర్ తాగే అలవాటు ఉంటే, అంటే రాష్ట్రం నడపడానికి, మీ కుటుంబానికి నష్టం సుమారు 60,000 రూపాయలు, మీకు ఇచ్చింది 28,000, మీ దగ్గర ఈ ఒక్క హెడ్లో కొట్టేసింది 60,000, అంటే 32,000 రూపాయలు లబ్ధిదారులకి వచ్చే లబ్ధి తీసేస్తే. ఇది కాక ఎలక్ట్రిసిటీ మీద 6 సార్లు పెంచాడు, ఇంకా రకరకాలు అవన్నీ వేరు, ఆ బ్యాండింగ్ అంతా వేరు. ఈ ఒక్క ఇష్యూలోనే అంటే మీ ఇల్లు గుల్ల చేస్తున్నాడు మీ డబ్బులు దొంగిలించి, మీ ఒళ్ళు గుల్ల చేస్తున్నాడు
మీకు ఈ దిక్కుమాలిన మద్యం ఇచ్చేయి. ఎందుకు అంత దిక్కుమాలిన మద్యం ఇవ్వాల్సి వస్తుందంటే, కేవలం ఒక లీటర్ ఆల్కహాల్కి, ఎక్సలెంట్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఫుడ్ గ్రేడ్కి, రెగ్యులర్ ఆల్కహాల్కి 10 రూపాయలు కూడా తేడా రాదు. అది బాటిల్ వరకు వచ్చేటప్పటికి 10 రూపాయలు తేడా వస్తుంది. ఎందుకంటే అందులో 40% ప్యూర్ ఆల్కహాల్ ఉంటుంది, మిగిలింది వాటరే. ఎంత ప్రబుద్ధులు అంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల తాగే మంచినీరులో కూడా ఈ బ్యాక్టీరియాలు ఇటువంటివి ఉంటాయి, అలాగని మంచినీళ్ళు తాగటం మానేస్తావా అని చెప్పి ఆ దరిద్రులు సమర్థించారు. నాకు కూడా ఏదో వార్నింగ్ లాగా మేము చర్యలు తీసుకుంటామన్నారు, తీసుకోండిరా అని చెప్పా. ఏముంది ఆ మద్యం, నేనే దగ్గరుండి కేంద్ర ప్రభుత్వంతో టెస్టులు చేస్తాం. సరే, ఈ మధ్యన ఈ ఎలక్షన్ ముందు ఈ గొడవలు ఎక్కువని అని చెప్పి మళ్ళీ పూర్వం కమిషన్లు ఇవ్వడానికి ఒప్పుకొని నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు సరే అయితే మీరు మీ సరుకు కూడా పెట్టుకోండి అని చెప్పి, మరి విధి లేని పరిస్థితుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఆ క్వాలిటీ మద్యానికి కూడా మరి వాళ్ళ దొంగ సేల్స్ కాస్త తగ్గించుకుని ఇప్పటికే కడుపు పూర్తిగా నిండిపోయి కంటైనర్లు నిండిపోయి అన్నీ నిండిపోయినాయి కాబట్టి ఇంకా స్థలం లేక అవసరం లేక కాదు, అది తీరి ఆకలి కాదు, ఆ ధనంతో తీరి ఆకలి ఎప్పటికీ తీరదు. అది అన్నం తింటే తీరి ఆకలి వేరు, ధనం ఎంత తిన్నా ఆకలి తీరదు. సో అది ఆ తీరని ఆ ధనం ఆకలి, మరి ఇంకా లాభం లేదనుకున్నారా ఏంటో, మరి ఒకవేళ పొరపాటును తీరిందేమో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే వేరే బ్రాండ్స్ని కూడా ఈ ఎన్నికల ముందు ఆ రోజు మళ్ళీ అడుక కడుపు మండి తల తిరిగితే చావుగా బతికిన వాళ్ళు తల తిరిగితే ఆ 4 రోజులు అన్నా ఫ్రెష్గా ఉంటారని ఏంటో, ఫ్రెష్గా ఉంటే ఓటేస్తాడు లేదంటే మళ్ళీ యాంటీ వేస్తాడన్న ఎందుకో భయం వచ్చింది. భయం వచ్చి ఇది ఫాలో అవుతున్నాడు తప్ప ప్రజల మీద, ప్రజల ప్రాణాలకి ఏమాత్రం విలువ ఇవ్వని కుసంస్కార ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో కాబట్టి మనం వీళ్ళని, మీ భర్తల ప్రాణాలు మీకు దక్కాలి అంటే ఇప్పుడు ఓవర్ నైట్ లిక్కర్ తాగటం ఎవరో మానిపించలేరు. పాపం చూశారు కదా ఆ నిర్భాగ్యులు ఎలాగ ఆ క్యూలో నుంచి చెప్పులకు కూడా ఖర్చు పెట్టడం, బట్టలకు కూడా ఖర్చు పెట్టడం, కానీ ఆ లిక్కర్కి ఖర్చు పెట్టాలి. ఆ వీక్నెస్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు ధనవంతులు అవుతున్నారు తప్ప, అరే అదొక వీక్నెస్, కనీసం ఆ తాగేవాడికి ఆరోగ్యం దెబ్బతినకుండా క్వాలిటీ మద్యం ఇద్దాం, అలా జేబులు గొల్ల చేయకుండా తక్కువ రేటుకి ఇద్దాం. ఇవి చెప్పాలంటే కొంచెం సిల్లీగా ఉంటుంది, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మద్యం ధరలు తగ్గిస్తాం అని చెప్పాలి అంటే, అరే ఇలా కూడా మరి మేనిఫెస్టోలో ఎలా పెడతారా, మీకు సరసమైన ధరలకి మద్యం ఇస్తామని చెప్పి ఎలా పెడతారు, అసభ్యంగా ఉంటుంది పెట్టాలంటే కూడా. కానీ మరి ఈ చావులు, ఈ మరణ మృదంగం, జగనన్న వాయించే ఈ మరణ మృదంగం బారి నుంచి బయటపడాలి అంటే మనం తక్షణం జగనన్నను తప్పించి ఈ క్వాలిటీని, క్వాలిటీ కంట్రోల్ స్ట్రిక్ట్గా పెంచి కాసులు కక్కుర్తి పడకుండా, గతంలో అలాగే ఉండేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్వాలిటీ చెకప్ స్ట్రాంగ్గా ఉండేది. సో ఆరోగ్యానికి హానికరమే ఎనీ లిక్కర్, ఆరోగ్యానికి హానికరం, కానీ ఇది ప్రాణాంతకం. సో ఇటువంటి ప్రాణాంతకమైన లిక్కర్ ఇవాళ ఈనాడులో క్లియర్గా, అప్పుడు నేను ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్లు, ప్రధానమంత్రి గారికి నేను రాసిన ఆ లేఖ, ఆ వివరాలన్నీ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది చాలా స్పష్టంగా. కానీ మరి ప్రజలకు తెలుసు వాళ్ళు చనిపోతున్నారని, కానీ ఇదొక రుగ్మత, ఏమి చేయలేం. భార్యలకు తెలుసు వారి భర్తలు త్వరలో చనిపోబోతున్నారని. జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు, మీకు మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్తున్నారు. మంచి బొక్క, ఏంట్లో జరిగింది మంచి,
ఏంట్లో జరిగింది? అందరినీ కూడా ఏదో రకంగా అన్యాయం చేశారు. కానీ ఒక ఇల్యూజన్లో మంచి చేసాం మంచి చేసాం అని చెప్పి పేపర్లో వార్తలు రాసి 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 ప్రజలందరూ సాక్ష్యం చూస్తున్నారని భ్రమించి వారా భ్రమలో ఉండి ఇలా మాట్లాడటం తప్ప గొర్రెలేమన్నా నమ్మితే మరి ఆ గొర్రెలని అటువంటి పిచ్చి విశ్వాసం నుంచి బయటికి తీసుకొచ్చి మేల్కొల్పవలసిన బాధ్యత ప్రతిపక్షాల మీద ఉంది, నాలాంటి వాళ్ళ మీద ఉంది. అందులో భాగంగానే 4 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను ప్రజల్ని ఎన్లైటన్ చేయటానికి చౌకి దగ్గరగా వెళ్ళినప్పటికీ భయపడకుండా నేను నా పోరాటం చేస్తున్నా. ఇంకో 2 నెలల్లో ఈ పోరాటంలో తప్పకుండా విజయవంతుని అవుతాను. ప్రజల ఆశీర్వాదంతో ఈ యుద్ధంలో గెలుపు మందే.